హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే హీరో నుంచి కొత్తగా వచ్చిన ఈ జూమ్ స్కూటర్ని టోటల్గా రివ్యూ చేద్దాం. టోటల్ స్పెసిఫికేషన్స్ అన్ని ఏమి ఇచ్చారు, ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూద్దాం. సో స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్లో మనకి మంచి స్కూటర్ గురించి చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో నార్మల్ కమ్యూటింగ్ సెగ్మెంట్కి ఫ్యామిలీ పర్పస్లో వాడేవాళ్ళు వేరు, అండ్ కాలేజెస్కి అలాగే యంగ్స్టర్స్ అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఈ మధ్య ఎక్కువ ఇలాంటి స్కూటర్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళ గురించి డిజైన్ చేసిన స్కూటర్ అయితే ఇది. సో దీని స్పెసిఫికేషన్స్ అన్ని టోటల్గా ఏమి ఇచ్చారు, దీంట్లో కొత్తగా ఏమి ఇంట్రడ్యూస్ చేశారు, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తుంది అయితే రెడ్ కలర్ ఇది, అండ్ దీంట్లో టోటల్ 5 కలర్ ఆప్షన్స్ వస్తాయి. ఈ రెడ్ కాకుండా ఆరెంజ్, వైట్, బ్లూ, బ్లాక్ అయితే వస్తాయి. సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా జూమ్ అనే 3D బ్యాజింగ్ అయితే ఉంది. సో టోటల్ ఓవరాల్గా డిజైన్ ఎలిమెంట్ అయితే ఇలా ఉంది, అండ్ ఇది 110cc సెగ్మెంట్లో వస్తుంది. అండ్ ఈ డిజైన్కి దగ్గరలో మీకు దీని రైవల్స్ అసలు ఏమనుకుంటున్నారో కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఎలాగుంది, చిన్న విండ్షీల్డ్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇది నిజంగా విండ్ బ్లాస్ట్ ఏమి ఆపదు కానీ, బట్ డిజైన్ ఎలిమెంట్లో ఇది ఒక పార్ట్ అనమాట. అండ్ ఇదైతే టోటల్ 5 ఇచ్చారు, అండ్ దీంట్లోనే ఇంటిగ్రేట్ చేశారు మనకి టర్న్ సిగ్నల్స్ అనేవి, టర్న్ సిగ్నల్ ల్యాంప్స్ అనేవి. ఇక్కడ చూస్తే హాలోజన్ ఉంది, అండ్ ఇది కూడా టోటల్ అంతా 5 వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే హీరోది 3D టైప్ లోగో అయితే ఉంది, అండ్ నెంబర్ బోర్డ్ ప్లేస్ అయితే ఇక్కడ ఉంది, అండ్ ఏరోడైనమిక్ షేప్ కి తగ్గట్టుగా ఇక్కడ డిజైన్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా పొజిషన్ ల్యాంప్ కానీ, DRL కానీ అంతా కూడా టోటల్ LED యూనిట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదైతే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఈ స్కూటర్ లో. ఒకసారి కీ ఆన్ చేసి చూద్దాం. కీ ఆన్ చేస్తాం, DRL అయితే లైట్ అవుతుంది. ఒకసారి ఇంజిన్ కూడా ఆన్ చేద్దాం. సో ఇంజిన్ ఆన్ చేస్తే మనకి దీంట్లో లో బీమ్ అయితే లైట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా 2 అయితే ఇవ్వడం జరిగింది, 2 లైట్స్ అయితే మనకి కనబడుతున్నాయి, అండ్ అది లో బీమ్. దానికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కనిపించేది హై బీమ్, పాస్ లైట్ కూడా. అండ్ దెన్ ఇక్కడ మడ్ గార్డ్ చూసినా సరే టోటల్ 5 యూనిట్ అయితే ఉంది. ఇక్కడ జూమ్ అనేది స్టిక్కరింగ్ ఉంది. ఈ లైట్స్ వచ్చేటప్పటికి కార్నర్ బెండింగ్ లైట్స్ అనమాట, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఈ స్కూటర్ అనేది మెయిన్ గా మనం ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత, హెడ్ లైట్ ఆన్ చేసిన తర్వాత ఇది కొంచెం ఇలా బెండ్ అయితే కనుక ఈ లైట్ అయితే ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో మనకి టర్నింగ్స్లో లైటింగ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది మెయిన్గా కార్స్లో ఉంటుంది అనమాట, అది కూడా ప్రీమియం కార్ సెగ్మెంట్లో ఉంటుంది. బట్ దీంట్లో అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ ఇది అలవాటు లేని వాళ్ళకైతే కొత్తగా ఉంటుంది. ఏంటంటే మనం టర్న్ చేసేటప్పుడు ఈ లైటింగ్ రాగానే లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరైనా వస్తున్నారేమో అనే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. బట్ అలవాటు అయిన తర్వాత ఇదంతా నార్మల్ అనమాట, ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మెయిన్గా 3 వేరియంట్స్ ఉంటాయి, LX, VX అండ్ ZX. LX అనేది లో వేరియంట్, సో VX అనేది మనకి మిడ్ వేరియంట్, అండ్ ZX అనేది టాప్ అండ్ వేరియంట్. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ZX టాప్ అండ్ వేరియంట్. మెయిన్ LX వేరియంట్లో మనకి నార్మల్ క్యాస్ట్ ఐరన్ వీల్స్ అయితే వస్తాయి, బట్ దీంట్లో మిడ్ వేరియంట్ అండ్ టాప్ అండ్ వేరియంట్లో చూసుకుంటే మనకి ఇలా డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అయితే వస్తాయి. డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ కూడా డిజైన్ చాలా బాగుంది కదా. సో టాప్ అండ్ వేరియంట్లో చూసుకుంటే మనకి డిస్క్ వస్తుంది, 190mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ బైబ్రీ క్యాలిబర్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా. అండ్ బైబ్రీ క్యాలిబర్ బ్రేకింగ్ ఎలా ఉంటుందో నేను మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు, మన వీడియోస్ అందరూ చూసే వాళ్ళకి ఇదైతే ఈజీగా అర్థమవుతుంది. బైబ్రీ అండ్ నిసిన్ ఆ బ్రేకింగ్లో అయితే టాప్ నాచ్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు, అండ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంది, అండ్ దీనికి కాంబీ బ్రేకింగ్ కూడా వస్తుంది. టైర్స్ వచ్చేటప్పటికి MRF ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, 90x90 12-inch సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ చూసుకున్నా స్టార్టింగ్ LX వేరియంట్లో వచ్చేటప్పటికి సేమ్ వస్తుంది, 90x90 12-inch వస్తుంది. బట్ VX అండ్ ZX వేరియంట్లో బ్యాక్ సైజ్ అయితే కొంచెం పెరుగుతుంది. సో బ్యాక్ టైర్ వచ్చేటప్పటికి దీంట్లో 100x80 వస్తుంది. చూస్తున్నారు కదా దీని ప్యాటర్న్, అదంతా కూడా మొత్తం ఆఫ్ రోడ్ ప్యాటర్న్ టైప్ అయితే ఉంది, అండ్ లుక్ని అయితే ఇది బాగా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇలా ఉంది, ఇక్కడ జూమ్ ఎక్స్టెక్ అని ఉంది, దీంట్లో ఎక్స్టెక్ యాజ్ వెల్ అస్ ఎక్స్టెన్స్ కూడా ఉంటుంది, అండ్ ఫ్యూయల్ ఇంజెక్షన్తో వస్తుంది. అండ్ బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే ఇలా ఉంది. టెయిల్ ల్యాంప్ అయితే చూస్తున్నారు కదా, టెయిల్ ల్యాంప్ అయితే మంచి స్పోర్టివ్ డిజైన్గా ఉంది. సో ఇక్కడ హెచ్ బ్రాండింగ్, బట్ ఇది ఎక్స్ అనుకోవచ్చు లేకపోతే హెచ్ అనుకోవచ్చు హీరో బ్రాండింగ్ని బట్టి, కానీ టెయిల్ ల్యాంప్ అయితే LED వస్తుంది, చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ ఉంది, అండ్ ఇక్కడ కూడా టోటల్ హాలోజన్ అయితే ఇచ్చారు, ఇక్కడ LED అయితే లేదు, అండ్ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఇక్కడ ఉంది. అండ్ టర్న్ సిగ్నల్స్ చూసుకున్నా సరే టోటల్ హాలోజన్ సెటప్ అయితే ఉన్నాయి, LED అయితే కాదు. అండ్ గ్రాబ్ రైల్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాబ్ రైల్ టైప్ అయితే ఇచ్చారు, దీంట్లో కొన్ని పైకి సెపరేట్గా అయితే రాలేదు, దీంట్లోనే ఉన్నాయి. అండ్ ఈ షేప్ కూడా మొత్తం చూసారు కదా, టోటల్ ఏరోడైనమిక్ షేప్ అయితే తీసుకొచ్చారు మొత్తం ఇక్కడ నుంచి ఇలా పైకి. అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి యూనిట్ స్వింగ్ ఆర్మ్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది, అండ్ దీంట్లో ఇక్కడ స్పోర్టీ మఫ్లర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ స్టార్ట్ యాజ్ వెల్ అస్ కిక్ స్టార్ట్ కూడా ఇవ్వడం జరిగింది.
అండ్ ఫ్రంట్ డిస్క్ వచ్చేటప్పటికి 190mm కదా, అండ్ బ్యాక్ వచ్చేటప్పటికి 130mm డ్రమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రతి వేరియంట్ లోనూ బ్యాక్ సైడ్ డ్రమ్ వేరియంట్ వస్తుంది, అండ్ ఫ్రంట్ కూడా మిడ్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్ లో మనకి డిస్క్ వస్తుంది. ఎల్ఎక్స్ వేరియంట్ లో మాత్రం క్యాస్ట్ ఐరన్ నార్మల్ వస్తుంది, కాంబి బ్రేకింగ్ వస్తుంది. మొత్తం 3 వేరియంట్స్ కి కాంబి బ్రేకింగ్ అయితే వస్తుంది. అండ్ దీని ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే కనుక ఎయిర్ కూల్డ్ వస్తుంది 4 స్ట్రోక్, అండ్ ఇది 110.9 సీసీ తో వస్తుంది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 8.05 పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ 8.7 mm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మెయిన్ గా దీని సీట్ హైట్ వచ్చేటప్పటికి 770mm ఉంటుంది. సో ఈవెన్ షార్ట్ రైడర్స్ కూడా దీన్ని అయితే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 155mm ఉంటుంది, అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 108 kg ఉంది, అండ్ డిస్క్ వేరియంట్ వచ్చేటప్పటికి 109 kg ఉంది, 1 kg అయితే డిఫరెన్స్ ఉంది. అండ్ సీట్ కుషనింగ్ అయితే బాగుంది, అండ్ కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్ కూడా ఉంది. అండ్ ఈ ఫ్రంట్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూస్తే ఎలా ఉంది, టోటల్ డిజిటల్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చూస్తే మనకి ట్రిప్ మీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, స్టార్టింగ్ హలో హీరో మోటార్ కాప్ అని చెప్పి మనకి వెల్కమ్ మెసేజ్ అయితే వస్తుంది, టైం చూపిస్తుంది. సో ఫ్యూయల్ ఇండికేషన్ అయితే ఉంది, యావరేజ్ మైలేజ్ చూపిస్తుంది, అండ్ ఓడో అండ్ ట్రిప్ చూపిస్తుంది, అండ్ ఇట్ సైడ్ అయితే స్పీడ్ చూపిస్తూ ఉంటుంది. అండ్ టైం ఈ పైన చూస్తే మనకి లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ అయితే ఉంది, అండ్ ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, అండ్ ఇక్కడ i3s అనేది అయితే లైట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా i3s అనేది ఏంటంటే మనకి ఇంజన్ ఒకవేళ ఆన్ లో ఉండి i3s ఆన్ లో ఉంటే వితిన్ 10 సెకండ్స్ లో మనకి ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఎక్కడైనా రెడ్ లైట్ అది ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్స్ లో ఇదైతే బాగా యూస్ అవుతుంది. అండ్ ఆ తర్వాత స్టార్ట్ చేయాలంటే మళ్ళీ బ్రేక్ ఒకటి ప్రెస్ చేసి మనకి ఎక్సలేటర్ రివ్ చేస్తే అది ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. అండ్ మిర్రర్స్ అయితే బాగానే ఉంది, బ్యాక్ వ్యూ కూడా బాగానే కనిపిస్తుంది, అండ్ ప్రాక్టికాలిటీ వైజ్ అయితే బాగానే ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ లైట్ కలిపి మొత్తం టోటల్ ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేశారు. సో మనకి ఇంజన్ ఆన్ చేసినప్పుడు ఆల్వేస్ ఆన్ హెడ్ లైట్ అయితే ఉంటుంది లో బీమ్, అండ్ ఒకవేళ మనకు కావాలంటే హై బీమ్ వేసుకోవచ్చు, అండ్ దెన్ పాస్ స్విచ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే టర్న్ సిగ్నల్స్ కి స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది, అండ్ హార్న్, అండ్ ఇక్కడ ఒక స్టార్టర్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది, అండ్ ఇక్కడ థ్రాటిల్, అండ్ రైట్ సైడ్ బ్రేక్, అండ్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ బ్రేక్. ఇవి మీకు తెలిసినవే. అండ్ ఇది టోటల్గా ఈ బైక్ గురించి, అండ్ ఇది టోటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అండ్ హ్యాండ్లింగ్ గురించి. సో హ్యాండ్లింగ్ అయితే కంఫర్టబుల్గా ఉంది, మనం రైడ్ చేసేటప్పుడు సిటీలో మనం మాన్యువర్ చేయడానికి కానీ, అండ్ డే టు డే బేసిస్లో మనం కమ్యూట్ చేసే వాళ్ళకంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఇదైతే చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇక్కడ కీ దగ్గర చూస్తే మనకి ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ అండ్ దెన్ లాక్ ఉందంతే, ఇది బేసిక్ ఇచ్చారు. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫీచర్స్లో ఏంటంటే ఇక్కడే మనకి సీట్ ఓపెన్ చేసుకోవడానికి కానీ లేదంటే బ్యాక్ పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేసుకోవడానికి కానీ ఇస్తున్నారు కదా, సో అవి అలవాటు అయిన తర్వాత ఇదైతే కొంచెం ఓల్డ్ స్కూల్ అని చెప్పొచ్చు, ఇది కొంతమందికి నచ్చచ్చు. అంటే ఫీచర్స్ ఎలాంటి కొత్త కొత్త ఫీచర్స్ అవన్నీ ఏమి అక్కర్లేదు, నాకు బేసిక్గా ప్రాక్టికల్గా యూస్ అయితే చాలు అనుకునే వాళ్ళకైతే ఇది నచ్చుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు, అండ్ మెయిన్గా ఈ కిందన మనకి యూఎస్బి పోర్ట్ అయితే ఇచ్చారు, సో యూఎస్బి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ యూఎస్బి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా మన మొబైల్ అయితే దీంట్లో ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో చాలా కిందగా అయితే ఉంది, సో మొబైల్ మన గతుకుల్లో బైక్ పడిపోతుంది అనేది డౌట్ అయితే అక్కర్లేదు. అండ్ టోటల్ అంతా మెయిన్ దీంట్లో ఫైబర్ యూనిట్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక లగేజ్ హుక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి సీట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది కూడా ఒక రకంగా కాన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు అందరూ బయట ఎక్స్టర్నల్ ఫ్యూయల్ క్యాప్ అయితే వస్తున్నప్పుడు ఇంటర్నల్ ఫ్యూయల్ క్యాప్ అయితే దీనికి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు, మనకి సీట్ పైన వేసినప్పుడు క్లోజ్ అవ్వగానే లైట్ అయితే ఆఫ్ అవుతుంది, మన సీట్ ఓపెన్ చేసినప్పుడు ఇదైతే లైట్ అనేది ఆన్ అవుతుంది. ఇది ఒక మంచి ఫీచర్. అండ్ ఇక్కడైతే ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ అయితే ఈజీగా పడుతుంది, దీంతోపాటు ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు బేసిక్. అండ్ ఫ్యూయల్ లిడ్ అయితే ఇక్కడ లోపల ఉంది, అండర్ సీట్ ఉంది, అండ్ ఇది కూడా 5.2 liter కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ హీరో దీనికి క్లెయిమ్ చేస్తున్నది అయితే 60 mileage అయితే క్లెయిమ్ చేస్తుంది, బట్ ఆన్ రోడ్ కండిషన్స్లో మనకి 110 cc సెగ్మెంట్లో మీరు ప్లెజర్ అయితే వాడుతూ ఉంటారు కదా, మీకు రియల్ కండిషన్స్లో ఎంత వస్తుంది అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే దీనికి మెయిన్ స్టాండ్ నుండి యాజ్ వెల్ యాజ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఒకసారి స్టార్ట్ చేశాను కదా, మనకి మెయిన్ స్టాండ్ ఆన్లో ఉంది, ఇక్కడ ఒకసారి సైడ్ స్టాండ్ చేద్దాం. సో సైడ్ స్టాండ్ వేస్తే చూసారు కదా ఇంజన్ అయితే ఆఫ్ అయిపోయింది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. అండ్ ఫుట్ టెస్ట్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు, అండ్ చాలా స్టడీగా ఉన్నాయి, మొత్తం మెటల్ ఇచ్చారు.
అండ్ దీంట్లో ఇక్కడ ఫుట్ బోర్డ్ స్పేస్ అనేది అయితే తక్కువ ఉంది. మనకి మనము కాళ్ళు పెట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ టిన్ కానీ లేకపోతే సిలిండర్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువ లగేజ్ క్యారీ చేయడానికి అయితే ఇది కష్టం అని చెప్పుకోవచ్చు. బాగా చిన్న చిన్నవి అంటే 1 డేకి 2 డేస్కి వెజిటబుల్స్ అలా తెచ్చుకుంటూ ఉంటారు కదా, గ్రాసరీ అలాంటివి, అలాంటి తక్కువ తక్కువ ఐటమ్స్ అయితే ఓకే, కానీ కొంచెం ఎక్కువలో తెచ్చుకోవాలంటే స్పేస్ అయితే తక్కువే ఉంది. అండ్ ఈ స్కూటర్లో మెయిన్గా ఏంటంటే మనకి స్మూత్నెస్ అనేది డ్రైవ్ చేసేటప్పుడు అంత ఉండదు. అండ్ సింగిల్గా వెళ్ళేటప్పుడు ఓకే మనకి పికప్ అనేది ఉంటుంది. ఇద్దరు వెళ్తున్నారు విత్ పిలియన్ వెళ్తున్నప్పుడు ఏంటంటే స్టార్టింగ్ పికప్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఒక 20 or 30 స్పీడ్ దాటిన తర్వాత నుంచి మనం ఒకవేళ రివ్ చేసినా అప్పుడైతే ఈజీగా పికప్ అనేది ఉంటుంది. బట్ స్టార్టింగ్ పుల్ అనేది అయితే దీంట్లో కొంచెం తక్కువ ఉంది. అండ్ ఇంజన్ కూడా టోటల్ ఓవర్ స్మూత్ టైప్ అయితే ఉండదు, కొంచెం రగ్డ్ టైప్ వస్తుంది. అలా రగ్డ్ టైప్లో మనకి స్కూటర్ నడపాలి అనుకునే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. కానీ బాగా సైలెంట్గా స్మూత్నెస్తో పాటు నడపాలి, అలా స్మూత్గా ఉన్న స్కూటర్స్ నడపాలి అనుకునే వాళ్ళకైతే ఇది నచ్చకపోవచ్చు. సస్పెన్షన్ కూడా బాగానే ఉంది, మరీ స్మూత్ లేదు అలానే మరీ హార్డ్ లేదు. అండ్ ఈ స్కూటర్ అనే కాదు, ఏదైనా బైక్ అనే కాదు, మీరు రివ్యూస్ చూసిన తర్వాత ఫైనల్ డెసిషన్కి అయితే రావద్దు. మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫైనల్ డెసిషన్కి అయితే రండి. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే కంపల్సరీగా షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఈ స్కూటర్ అయితే టెస్ట్ రైడ్కి అవైలబుల్గా ఉంది, టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీరు ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇది ఓవరాల్గా ఈ స్కూటర్ గురించి టోటల్ స్పెసిఫికేషన్స్ అన్ని. అండ్ ఒకవేళ మీరు ఇది పర్చేస్ చేయాలనుకుంటే దీంట్లో మిడ్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్కి వచ్చేటప్పటికి జస్ట్ 5000 డిఫరెన్స్ ఉంది. నేనైతే టాప్ వేరియంట్ తీసుకోమనే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే దాంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే వస్తుంది, సర్వీస్ ఇండికేటర్ ఉంటుంది, మెసేజ్ అలర్ట్స్, కాల్ అలర్ట్స్ అండ్ బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇది బ్లూటూత్ వేరియంట్ అనమాట. సో బ్లూటూత్ అయితే ప్రస్తుతానికి కనెక్ట్ చేయలేదు, బట్ బ్లూటూత్ అయితే మనకి కనెక్టివిటీ అయితే ఆప్షన్ దీంట్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి చూస్తే పార్కింగ్ బ్రేక్ అయితే లేదు కదా, సో పార్కింగ్ బ్రేక్ అనేది బేస్ వేరియంట్లో వస్తుంది. ఈ మిడ్ అండ్ టాప్ వేరియంట్లో పార్కింగ్ బ్రేక్ అనేది అయితే రాదు. సో గైస్ అట్ లాస్ట్ ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఉందో. అండ్ అట్ లాస్ట్ వచ్చేటప్పటికి దీని ప్రైస్ ఈ టాప్ అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి 98,000 ఆడ్ ఉంది. అండ్ మిడ్ వేరియంట్ వచ్చేటప్పటికి 93,000 ఆడ్ ఉంది. సో ఎక్స్ షోరూమ్, రోడ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్తో కలుపుకుని దొండపర్తిలో ఉన్న శ్రీ శివశంకర హీరో షోరూమ్లో ప్రైస్ వచ్చేటప్పటికి దీని 98,000 ఆడ్ ఉంది. అది కూడా ఏంటంటే మనకి ఎక్స్ షోరూమ్ ప్లస్ రోడ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ కలుపుకుని అండ్ మిగతా యాక్సెసరీస్ ఎవ్రీథింగ్ అన్ని కలుపుకుని డీటెయిల్గా మీకు ఒకవేళ ప్రైస్ కావాలనుకున్నా లేదా మీరు టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా ఈ షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు. ఈ షోరూమ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది గైస్ హీరో నుంచి కొత్తగా వచ్చిన జూమ్ స్కూటర్ గురించి టోటల్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్గా. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైడ్ సేఫ్, టేక్ కేర్.